ಮಿತ್ರಮ್ಮ ರೆಡಿನಾ? ಯಾರಮ್ಮ ರಾಪ್ತೇನೆ ಮೊದಲು ಹೇಳಿ ಮರಿ. ಪತ್ರಿಕೆ ಮಿತ್ರರಿಗೆ ನಮಸ್ಕಾರ. పిచ్చడం లేదు. ప్రధానంగా ఇంటర్మీడియట్ ప్రభు ఇవాళ కానిస్టేబుల్ పరిస్థితిలో ఇన్ని అవకతవకలు జరిగిన ఇన్ని అక్రమాలు జరిగిన స్థాయిలో ప్రయత్నం చేయడం లేదు. ఈ సమస్య మీద ఎందుకు మాట్లాడడం లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని? ప్రధానంగా ఈ పరీక్ష ఫలితాల వరకు చర్చ జరుగుతుంది. టెండర్ నిబంధనలను ఉల్లంఘించి గ్లోబరీనా సంస్థ విలువ 3-4 కోట్ల రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కానీ హాల్ టికెట్ల లోతుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. వారు పాత్రిక మిత్రులకు SL2 పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ అయినాయి. కొట్టేసి ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కోలానికి కారణమైన గోబరీనా సంస్థ 2016లో సంస్థ కలిసి జాయింట్ వెంచర్ గా
2014 లో జే రెండు వేల పదహారులో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ లోపభూయిష్టమైన నిర్వహణే కాకుండా ఫలితాలను అన్నిటిని కూడా ప్రభావితం ఆయన అల్లుడు ప్రద్యుమ్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ ఎఫ్ఐఆర్ అయిన మాట వాస్తవం కదా. మీరు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ సెంటర్ ఫర్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి. పరిత ఫలితాలు మూడవ సంస్థకి ఇచ్చేది అంటే ఏ ఒక్కరు కూడా నమోదు ప్రింటింగ్ రెండో సంస్థకి ఇస్తే ఫలితాలను మూడో సంస్థకి ఇచ్చేది. అతని వివరాలు ఏంది, అతని కాలేజ్ ఏంది, అతనికి సంబంధించిన ఏ గోప్యతను పాటించడానికి పారదర్శకలను నిర్వహించడానికి ఆన్లైన్ నమోదు హాల్ టికెట్ ఒక సంస్థకి ఇస్తే, పరీక్ష పత్ర రెండో సంస్థకి ఇస్తే, పరీక్ష రెండు వేల పదహారులో రాష్ట్ర ప్రభుత్వ సంస్థను ప్రశ్న పత్రాలు ఎంసెట్ ఫలితాల మీద ఆనాడు విచారణ ఆదేశించాల్సిన అవసరం వచ్చింది. ఈ సిబిసిఐడి రైతులను ప్రధాన ముద్దా
रावत पद की लेडू कमलेश्वर अनुमानास्त्र मृति